ముందస్తు సమాచారం ఇవ్వకుండా మిడ్ మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అర్ధరాత్రి 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గన్నేరువరం మండలం చొక్కారావుపల్లె గ్రామంలో నదిలోనే ఉన్న 2000కు పైగా ఉన్న గొర్రెలు, 10 మంది గొర్రెల కాపరులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. డయల్100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు గొర్రెల కాపరులను రక్షించారు. కానీ 1200 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే ముందు దిగువన ఉన్న గ్రామాలకు సమాచారం ఇవ్వాల్సి ఉన్నా ఆ పని చేయలేదు. నైట్ మా సిసిల టౌన్ డిఎస్పి గారికి ఒకటి డయల్100 కాల్ వచ్చింది. చుక్క కనకాయ అంటేనే మరియు కొన్ని గొర్రెలు, దాదాపు ఒక 2000 గొర్రెలు ఉన్నాయి ఈ గడ్డల మీద ప్రాణ దాంట్లో ఉండడని చెప్పి తెలిసి కాల్ రాగానే డిఎస్పి గారు నన్ను ఇల్లంతకుంట సతీష్ కానిస్టేబుల్ను పంపించారు. రాత్రి 2:30 ప్రాంతంలో మేము వచ్చి ఇక్కడ చూసే వరకు వరద ఉంది, మాకు మనిషి అవి పడుతున్నాడు, గొర్రెలు అవి పడుతున్నాయి. చూసి అతనికి ధైర్యం చెప్పడం మాట్లాడినాం. వరద తగ్గిన తర్వాత ఒక తాడు సాయంతో ఒక మనిషిని పంపించి అతనికి తీసుకొచ్చినాం. పూర్తి తగ్గిన తర్వాత ఆ గొర్రెలను కూడా ఎలా తేవాలని చెప్పి ప్లాన్ చేసి చుట్టూ తిరిగి 2000 గొర్రెలను బయటకు తీసుకొచ్చాం. పొద్దున సద్దులు పట్టుకొని ఇంత తిని ఇటేస్తారు. వాళ్ళకు ఇడిచేది తెలియదు, అచ్చేది తెలియదు, పోయేది తెలియదు. వాళ్ళు నమ్మి ఆ గడ్డకు దూరం ఏమన్నా నడవిలో కాదు. ఓ ప్రాంతానికి దొడ్డు పెట్టుకొని పండుకున్నారు. ఆ రాత్రి హఠాత్గా వచ్చినాయి, నీళ్ళలో వచ్చినాయి, అగ్గొర్రలలో వచ్చినాయి. అచ్చే అచ్చే అని వాళ్ళు పక్కలు దడిచినాక లేచి ఉరికితే ఇక్కడ ఏం కాలేదు. ఇక ఎక్కడేం కాక ఇక వాళ్ళు ఒక 2-3 కొట్టుకపోయి 2 కిలోమీటర్ల వచ్చారు. నీళ్ళలో కొట్టుకపోయి ఇక 1-2 హఠాత్గా అప్పటిదప్పుడు ఎక్కారు. కొన్ని గొర్రెలు అక్కడ ఈ మట్టి పోసిన గడ్డలు, ఆ గడ్డల ప్రకారంగా గడ్డవి నెచ్చి కొన్ని ఆగినాయి, కొన్ని ఆ గడ్డలే. మిడ్ మానేరు గేట్లో ఎత్తువెతకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఎందుకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు నీటి విడుదలకు సంబంధించి? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? మిడ్ మానేరు నీటి విడుదలకు సంబంధించి మొన్నటి నుంచి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం అధికారులు ఇవ్వడం లేదు. ఎందుకంటే మిడ్ మానేరుకు దిగువన ఇప్పుడు ఏదైతే గేట్లు నుంచి నీటి విడుదల అవుతుందో దాని పక్కనే కందికట్కూరు గ్రామం ఉంటుంది. ఈ నీళ్లు విడుదల చేస్తే నీటి ఆ కాలువలో కూర్చుంటాము, అక్కడ అడ్డుకుంటామని కందికట్కూరు గ్రామస్తులు గత కొద్ది రోజులుగా నిరసనలు తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సమాచారం, ముందస్తు సమాచారం ఇస్తే ఎక్కడ ప్రాజెక్టు అడ్డుకుంటారో, నీటిని అక్కడ గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయన్న ఉద్దేశంతో మరి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదు. నీటి ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ కింద నీటి విడుదల జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే పరివాహక ప్రాంత గ్రామాలు ఉంటాయో గ్రామాలలో డబ్బు చాటింపు వేయాలి. రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి ఆ గ్రామస్తులకు ప్రతి పర్సన్ కు కూడా నీటి విడుదల చేస్తున్నట్టు సమాచారం తెలిసి ఉండాలి. అధికారులు అలాంటి పని చేయలేదు. ఈ ఇక్కడ ఆందోళనలు చేస్తారు, వీళ్ళు ఎక్కడ అడ్డుకుంటారు అన్న ఉద్దేశంతో కేవలం అక్కడ బందోబస్తు సెక్యూరిటీ పైనే దృష్టి పెట్టారే తప్ప నీరు విడుదలైన తర్వాత పరిస్థితి ఏంటి అనేటువంటిది అధికారులు దృష్టి పెట్టలేదు. 15 రోజుల క్రితం కూడా ఇలాగే చిన్న స్లూయిస్, ఇప్పుడు పెద్ద గేట్లు విడుదల చేశారు. అంతకుముందు 15 రోజుల క్రితం చిన్న స్లూయిస్ గేట్ల ద్వారా నీరు విడుదల చేసినప్పుడు కూడా అందులో
ఇసుక తరలింపుకు వచ్చినటువంటి ట్రాక్టర్లు కూడా రెండు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అప్పుడుంది. అయితే రాత్రి అర్ధరాత్రి 12 తర్వాత గేట్లు విడుదల చేశారు. 5 మిడ్మానేరు ప్రాజెక్టు సంబంధించి 5 గేట్లు 25 గేట్లు ఉంటాయి. అందులో 5 గేట్లు విడుదల చేసి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీరంతా కూడా లోయర్ మానేరు కరీంనగర్ పక్కన ఉన్నటువంటి లోయర్ మానేరు డ్యామ్ లోకి వస్తుంది. ఈ క్రమంలో మధ్యలో చాలా గ్రామాలు ఉంటాయి. అయితే ఈ నీరు విడుదల చేస్తారన్న ముందస్తు సమాచారం లేకపోవడంతో అలాంటి గొర్రెల కాపరులు పెద్ద సంఖ్యలో నదిలో ఖాళీ ప్రదేశాల్లో ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తము అంతటా పొలాలు పంటలున్న సందర్భంలో ఎక్కడ ఖాళీ ప్రదేశాలు దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు నదిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో వాళ్ళు గొర్రెలను అక్కడ పొద్దస్తమానం ఆ పరిసర ప్రాంతాల్లో మేపుకొచ్చి నైట్ అక్కడే తిష్టవేసి ఉంటారు. ఇదే క్రమంలో మొత్తం 2,000 పైగా గొర్రెలను అందులో మేపి నైట్ అక్కడ ఒక గడ్డ మీద మానేరు నదిలోని ఒక గడ్డ మీద ఉంచారు. రాత్రి 10 మంది గొర్రెల కాపరులు వాటి కాపలుగా ఉన్నారు. అయితే నీరు వదిలిన సమయంలో ఆ నీరు ఒక్కసారిగా రావడంతో ఫస్ట్ ఈ ఎవరైతే కాపర్లుగా ఉన్నారో వాళ్ళంతా నీటిలో కొట్టుకుపోయారు. ఒకరిద్దరు బయట నుంచి 100 డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో సిరిసిల్ల డిఎస్పీని అప్రమత్తం చేయడంతో ఆయన సంబంధిత పోలీస్ అధికారులను అక్కడికి పంపారు. గొర్రెల కాపర్లను అయితే అందరినీ సేవ్గా కాపాడగలిగారు. కానీ గొర్రెలు మాత్రం 2,000 పైగా ఉన్న గొర్రెలలో ఇప్పటికే 1,200 పైగా గొర్రెలు కొట్టుకుపోయాయని మనకు వాళ్ళు ఏదైతే గొర్రెల కాపర్లు వివరిస్తున్నారు. అయితే వాటి విలువ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. వాళ్ళు వాటి మీదనే ఆధారపడి జీవనాధారం సాగిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీనివాస్. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్.